సీఎం జగన్ కు ఒక్కసారి అవకాశం ఇస్తే నిత్యావసర వస్తువులపై రేట్లు విపరీతంగా పెంచారని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం సిద్ధవటం మండలంలో బాదులే బాదులు కార్యక్రమం మహిళలు టీడీపీ నేతలు నిర్వహించారు. రాష్ట్రంలో ప్రభుత్వం పెట్టుకుని కేంద్రంపై అధికార పార్టీ వాళ్ళు చెప్పడం విడ్డూరంగా ఉందని దళిత మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. వర్షం వస్తే మా గృహాల్లోకి వర్షపు నీరు వస్తున్నాయని రోడ్లు గుంతలమయమైపోయాయి అని మహిళలు టీడీపీ నేతలు ఆవేదన వెలిబుచ్చారు. ఈ కార్యక్రమంలో సిద్ధవటం మండల అధ్యక్షులు జ్యోతిమోహన్ రెడ్డి మాట్లాడుతూ తాడేపల్లిలో నివాసం ఉండేది కాదు, ప్రజల్లో తిరగండి, మీ ఎమ్మెల్యేలు తిరిగే పరిస్థితి లేదు, మీడియా పరంగా కుండబద్దలు కొట్టారు. క్లస్టర్ ఇన్ఛార్జ్ దశరథ రామనాయుడు మాట్లాడుతూ ప్రజల్లో వైసీపీ ప్రభుత్వం మహిళలు ఆగ్రహంతో ఉన్నారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు మోహన్ రెడ్డి, క్లస్టర్ ఇన్ఛార్జ్ దశరథ నాయుడు, రాజంపేట పార్లమెంట్ ఉపాధ్యక్షులు రామచంద్రయ్య, కార్యదర్శి పి నాగమణి రెడ్డి, అధికారి వెంకట సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు. ఏదో చేస్తాడని ఈ పొత్తు నెక్స్ట్ ఇల్లుడు రెండే అంటే మా టిఫిన్ మాకు తెలియకుండా అమ్ముతాడని ముస్లిమ్స్ పిల్లోడు బాబేనే కదా కాబట్టి ఒక్క ఛాన్స్ పట్టేది అందరం మాట్లాడుకున్నాం ఆయన రాష్ట్రాన్ని ముంచి నష్టం అనే తెలియ చేసిండు सबसीडी वस्तु రాజంపేట నియోజకవర్గం సిద్ధవటం మండలం జైతులు మన చంద్రబాబు నాయుడు గారి ఆదేశారం, మన బచ్చాల సంగరాజు గారి ఆదేశారం ఈరోజు బాధలే బాధ కార్యక్రమం. ఈరోజు ఈ కార్యక్రమంలో ముఖ్యంగా చెప్పానని మా తెలుగుదేశం కుటుంబ సభ్యులు కదా అందరికీ కూడా అభినందనలు. ఈరోజు మేము ప్రచారంలో వెళ్తుంటాం, ప్రతి ఒక్క ఇంటి దగ్గర ప్రతి ఒక్క మహిళ కూడా చాలా స్పందన వస్తున్నారు దగ్గర. ఏమమ్మా ఏ రేట్లు పెట్టుకున్నాయంటే ఏం రేట్లు అన్నా ఆ రోజు ఏమో అన్నీ అనుకూలంగా చేస్తాము, ప్రజలకు తక్కువ తక్కువకి ఇస్తాము లేదు. ఈరోజు గ్యాస్ బండ కూడా 1160 రూపాయలు అవుతుంది. ఉప్పు పప్పు అయితే నూనె అయితే ఏమి డీజిలు ప్రతి ఒక్కటి కూడా అత్యధిక రేట్లు తమ్ముతున్నారు. ఏం కొన్ని మేము చేయాలి, ఏమైనా నష్టపోయేది రైతుల మీద, ప్రతి ఒక్క రైతు కుటుంబం కూడా అంటున్నారు అండ్ పైర్లు పెట్టాలంటేనే భయమైనా భయపడుతున్నారు. కాబట్టి ఎవరు రావాలమ్మంటే ఇంకేముంది అన్న వచ్చి ఆయన వస్తేనే
అందరికి కూడా మంచిగా ఉంటుంది. ఈ ప్రభుత్వం అందరం చాలా ఇబ్బందులు పడుతున్నాం అని తెలియజేస్తున్నారు. కాబట్టి మాకు చాలా సంతోషం, ప్రజల్లో వెళ్ళడం చాలా సంతోషంగా ఉందని అందరూ తెలియదు. మాకు కూడా ఈ స్పందన చూస్తుంటే తప్పకుండా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే ధైర్యం మాకు కలుగుతుంది. అన్ని గ్రామ పంచాయతీలు తిరిగి ప్రజల అభిప్రాయం కనుక్కొని మా పార్టీకి తెలియజేస్తామని నేను మరి తెలియజేసుకుంటున్నాను. ఈరోజు చిత్తవటం మండలం బుగ్గిడివారిపల్లి గ్రామ పంచాయతీలో బాధడే బాధ కార్యక్రమం నిర్వహించుతున్నాము. ఈరోజు ఈ సందర్భంగా బుగ్గిడివారిపల్లి గ్రామ పంచాయతీలో బాధడే బాధ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఈ దీనికి ముఖ్యంగా నాంది ఏంటంటే మన చంద్రబాబు నాయుడు గారి ఆలోచన పరంగా మన వెంకయ్య నాయుడు గారి ఆదేశానుసారము ఈరోజు బాధడే బాధ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఈరోజు గ్రామ పంచాయతీలు తిరుగుతుండగా ప్రతి ఒక్క ఇంటి దగ్గర కూడా అనూహ్యంగా వాళ్ళ యొక్క సమస్యలు కానీ పెరిగిన రేట్ల గురించి కానీ మెయిన్ గ్యాస్ బండ అయితే ఎక్కువ రేటు ఉన్నదని చెప్తున్నారు. ఏ పప్పు దినుసులు కానీ ఏ గుణాలన్నో కూడా డీజిల్ కానీ ప్రతి ఒక్క దాని మీద కూడా రేట్లే ఉన్నాయి. దానివల్ల ప్రతి ఒక్కరు కూడా విచారం వ్యక్తం చేస్తున్నారు, ఈ రేటు తగ్గేది ఎప్పుడు అని కూడా ఆలోచన చేస్తున్నారు. కానీ ఇవన్నీ కూడా మనకు అనుకూలంగా రావాలంటే చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలోనే ప్రభుత్వం ఏర్పాటైతే కనుక మనకు అన్నీ అనుకూలంగా వస్తాయని చాలా వరకు అందరూ తెలియజేస్తున్నారు. కాబట్టి ఈ బాధడే బాధ కార్యక్రమానికి అనూహ్యమైన సందన ఉంది కాబట్టి మేము కూడా ఉత్సాహంగా పాల్గొని ప్రజల యొక్క అభిప్రాయాలు తెలుసుకుంటున్నాము. అన్ని పంచాయతీలు కూడా అదే వారికి తిరిగి మా పార్టీ వచ్చేదానికి ప్రతి ఒక్కరు కృషి చేస్తామని తెలియజేసుకుంటున్నాము. తల్లి 1460 ఇంకా అట్ట ఎత్తుకో, ఉప్పు పప్పు చింతపండు ఎర్రగడ్డలు కందిబ్యాలు శనగబ్యాలు పెసరబ్యాలు A to Z కరెంటు బిల్లు గ్యాస్ బిల్లు. రైతులకు ఏదన్నా సబ్సిడీ వస్తువు ఒకటన్నా ఉందా? ఏ వర్గమన్నా సంతోషంగా ఉందా? సరేమ్మా, మనం ఎన్ని తగ్గాలంటే పశువు ఎప్పుడు కొన్నాడు? రైతుల కానించి అంతా వెళ్ళిపోయి ఈ జగన్మోహన్ రెడ్డిని ఉంచుకుందామా పంపించమా ఇంటికి? అందరం కాదు, ఒకరి కానించి స్టార్ట్ అయ్యేది వందలు నూరు వేలు లక్షలు. జగన్ పరిపాలన అన్ని వర్గాలు దెబ్బతిన్నాయి, అన్ని కులాలు దెబ్బతిన్నాయి, ఏ కులము సంతోషంగా లేదు. వాళ్ళకు కూడా పనులు ఆడున్నాయి మా ఈ కరువు పని పెట్టినట్టు. లేదు లేదు, వాళ్ళకు కూడా ఈ కరువు పనులు కూడా ఏడుండయి. ఎవరు మనలేము, ఆయన ఇంటికి ఒక ఉద్యోగం ఇచ్చానన్నాడు, ఏదన్నా జరిగితే 24 గంటల నీటి ముందు అంటానన్నాడు. ఇప్పుడు మాకు మరి రోడ్డు మీద ఇప్పుడు నీళ్లు వాన వచ్చే ఇంత లోతుంటాయి, మాకు రోడ్డు ఎట్టున్నారు రోడ్డు మాకు ఊళ్ళో ఎవరే కాని అసలు కైపోయినరు. మాకేం మాకే ఊళ్ళో మాటలు పోతే 4-5 రోజులు అనుకోరు.